మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ముఖ్యమంత్రి జగన్ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పేర్కొన్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నిర్వహించిన చేయూత వేడుకల్లో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దత్తిరాజరి మండల పరిధిలో 4365 మంది మహిళలకు 8 కోట్ల 18 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతను ఆసరాగా తీసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అప్పలనరసయ్య ఆకాంక్షించారు. అనంతరం అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జగనన్న ఇచ్చిన చేయూతను ఆసరాగా చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రౌత రాజేశ్వరి, ఎంపీపీ బెజవాడి సింహాద్రి అప్పలనాయుడు, వైస్ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ పెంచుతామని ఏదైతే చెప్పామో ఆ రోజు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన దృష్టి అంతా కూడా ప్రజలకు ఏదైతే మనం ఎన్నికల పాదయాత్రలో బహిరంగ సమావేశంలో ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను ఏ విధంగా నిలబెట్టుకోవాలి,